Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీఎం పదవి త్యాగం చేయాల్సిందే. చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైంది. ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్న అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడ్ మాత్రం కాదనే సంకేతాలు అందేలా చేస్తున్నాయి అన్ని పార్టీలు. ముఖ్యంగా గత ఎన్నికలలో ఒకే ఒక సీటుకు పరిమితమైన జనసేన ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో అధికారం తన లక్ష్యం కాదని చెబుతూ వచ్చిన పవన్ ఈసారి వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అని ఖచ్చితంగా చెబుతున్నారు. తాజాగా ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం వింటే చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారం భారతీయ జనతా పార్టీ అడుగు జాడల్లో నడుస్తానని తేటతెల్లం చేశారు. పవన్ చేసిన ప్రసంగం రాజకీయ విమర్శకులను సైతం ఆకట్టుకుందనే చెప్పాలి. గతంలోలా ఎక్కడా ఆవేశపడినట్లు కనిపించలేదు. ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా సాగిన ప్రసంగంలో అధికార పక్షాన్ని అండగట్టారు. ఇసుక మైనింగ్ నిరుద్యోగం కబ్జాలు దోపిడీలు వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అధికారంలోకి వచ్చాక చేయబోయే పనుల గురించి పవన్ మాట్లాడేటప్పుడు ఆయనలో ఆత్మవిశ్వాసం కనిపించింది. గతంలో పవన్ ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యక్తిగత దూషణలు అరుపులు కేకలతో ఆయన అభిమానులను ఉర్రు తొలగించే విధంగా ఉండేది. కానీ ఈసారి రాజకీయ విశ్లేషకులు సైతం సరిగ్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడారు అంటూ చెబుతున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, మేనిఫెస్ట్, అభివృద్ధి, అధికారపక్షం వైఫల్యాలు ఇలా వరుస క్రమంలో సాగింది ఆయన ప్రసంగం. తాము అధికారంలోకి రావడానికి సహకరించే వారితో పొత్తులు ఉంటాయంటూ పవన్ వదిలిన బాణం టీడీపీని ఆశల పల్లకిలో పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తాను సహకరించానని గుర్తు చేస్తూనే ఈసారి తాము అధికారంలోకి రావడానికి ఎవరు సహకరించినా వారితో పొత్తు పెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే కలిసి ఉన్నానని చెప్పేందుకు పవన్ సంకోచించలేదు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందని అన్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ 2024లో కూడా వరుసగా 3వసారి అధికారం నిలబెట్టుకుందని ధీమాలో ఉన్నారు. ఉమ్మడి శత్రువైన జగన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామంటూనే ఎవరైనా సరే తమకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ టీడీపీకి కూడా సూచనప్రాయంగా తెలియజేశారు. ఈసారి ఎన్ని పొత్తులు పొడిచినా ప్రభుత్వ వ్యతిరేక పక్షాలు అన్ని జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని తాము మద్దతు ఇచ్చి ఇతరులకు అధికారం అప్పగించబోమని పరోక్షంగా టీడీపీకి ఓ సందేశం పంపారు. పార్టీ భవిష్యత్తుపై చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ సీఎం కుర్చీలో పవన్ను కూర్చోబెట్టి తాను పక్కన కూర్చోవడానికి సిద్ధపడుతుందా? అలా అని పవన్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి సాహసం చేస్తుందా? లేకపోతే జగన్ మళ్లీ గెలిచినా ఈసారి చూద్దాంలే అని టీడీపీ మరో 5 ఏళ్లు మౌనంగా ఉంటుందా అని చూడాలి.